దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపుడి శివసుదేవ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ నెల గురు పౌర్ణమి రాబోతుంది కాబట్టి అసలు ఎవరిని ఆరాధించాలండి ఆ రోజు, ప్రత్యేకత గురించి కూడా తెలియచేయాలి మా. ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. మనమందరం చెప్పుకున్నటువంటి గురు పౌర్ణమి అనేటువంటి అసలు నామధేయం వేరం. వ్యాస పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమే వ్యాస పూర్ణిమ. వ్యాసుడు జన్మతిథి, ఆయన పుట్టినటువంటి రోజు కాబట్టి ఆ పౌర్ణానికి వ్యాస పూర్ణిమ అనేటువంటి పేరు వచ్చింది. గురు పౌర్ణమి ఎందుకు అంటే వ్యాసుడు గురువుల్లో ప్రప్రథముడు అని చెప్పుకోవచ్చు. అందుకనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే బ్రహ్మ నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః అని చెప్పి చెబుతూ ఉంటాం. విష్ణుమూర్తి స్వరూపమే వ్యాసుడు అనేటువంటి ఆయన. వ్యాసుడు అనేక రకాలైనటువంటి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా రచించారు ఆయన, కాబట్టి ఆయన గురువుగా భావిస్తుంట. అలాగే కృష్ణం వందే జగద్గురు, ప్రపంచం మొత్తానికి ఎవరు గురువులు మొట్టమొదటిగా అంటే కృష్ణుడు అని చెప్తున్నాం కదా, కృష్ణం వందే జగద్గురు అని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు మనకు ఉండేటువంటి పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరైతే ఉన్నారో జగద్గురువుల పరంపరగా వస్తున్నటువంటి స్వామీజీలు, మన శృంగేరి కావచ్చు, కంచి కావచ్చు, అలాగే పూరి, ద్వారక ఇట్లాంటి దేవాలయాలు ఏవైతే పీఠాలు ఉన్నాయో అవన్నీ కూడాను జగద్గురువులు. వ్యాస పౌర్ణమి రోజున ఎవరిని పూజించాలి మొట్టమొదటిగా అంటే గురువుని పూజించాలి. మనకి విజ్ఞానాన్ని ప్రబోధించినటువంటి వాడు, అలాగే మన జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించాలి అంటారు. మరి ఎవరిని పూజించాలి గురువు అంటే, గురువుగా ఎవరిని పూజించాలి? ముఖ్యంగా బడిలో చెప్పినటువంటి పాఠంతో పాటు జ్ఞాన సంపద, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఒక విధానం తెలియచడం, అదే జ్ఞాన సంపద అంటాం. ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది కదా అని చెప్పి పేలుతూ ఉంటారు కొంతమంది. ఆ గురువు లేదు పాడు లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అలా కాకుండా గురువుగారి పట్ల శ్రద్ధాభక్తులై ఉండాలి. బడిలో నేర్పించినటువంటి గురువుకి ప్రాధాన్యత ఇస్తున్నాం, అలాగే ఒడిలో కూర్చోబెట్టి నేర్పిన గురువు కూడా ఉంటారు తండ్రి కదా. అందుకనే మనకు అక్షరాభ్యాసం అప్పుడు కూడా చూడండి, తండ్రి ఒడిలో కూర్చోబెట్టుకొని ఓం నమ శివాజ సిద్ధన్నమ అని చెప్పి రాయిస్తారు కదా. అంటే ఆది గురువు ఆయనే అవుతున్నాడుగా. అలాగే బ్రాహ్మణులకు ఉపనయనం చేస్తాం, ఉడుగు చేస్తూ ఉంటారు కదా, జంధ్యం వేస్తూ ఉంటారు. ఉపనయనం జరిగేటప్పుడు కూడా బ్రహ్మోపదేశం గాయత్రోపదేశం తండ్రి గారి చేతనే పిల్లవాడికి చేయిస్తారు. అక్కడ కూడా ఆది గురువు మరలా తండ్రి అవుతున్నాడు. కాబట్టి ఇంట్లో తండ్రిని మూల పడేసి ఏదో వృద్ధాశ్రమంలో పడేసి తినడానికి తిండి కూడా పెట్టకుండా నీకు చదువు చెప్పినటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగి పాలతో అభిషేకం చేసి పంచభక్ష పరవాన్నాలు భోజనం పెట్టి మంచి బట్టలు పెట్టి 100,000 రూపాయలు దక్షిణ ఇచ్చినా కూడా పుణ్యం రాదు. ఇక ఆది గురువు ఇంట్లో మూలబడేసి ఉన్నా ఉంచావు పట్టించుకోకుండా నీకు ఏదో ఆర్భాటం కోసం బయటకెళ్ళి చేస్తానంటే కరెక్ట్ కాదు కదా. ఫలితం ఉండదు, అంతే కదా. ఇప్పుడు ముఖ్యంగా ప్రపంచంలో మనకి మొట్టమొదటిగా మనం కళ్ళు తెరవగానే చూసేది ఎవరు? తల్లిని, అవునా? అలాగే కంటికి రెప్పలాగా కాపాడేటువంటి వాడు ఎవడు? తండ్రి. వీళ్ళిద్దరిని వదిలేసి ఎవరికో నేను పూజ చేస్తాను ఎవరికో ఇచ్చేస్తాను అంటే దైవం కూడా హర్షించదు. కాబట్టి ఆది గురువుగా తండ్రిని చెబుతున్నాం కాబట్టి మన దీంట్లో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుడికి అంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది మన సంప్రదాయం అంటే గురువుగారు. జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఎవరైనా గురువే. విద్య ఒక్కటే కాదు, జ్ఞాన విద్యను ప్రసాదించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన గురువుతోనే సమానం. ఇప్పుడు ఏకలవ్యుడికి ఏమాత్రం గురువు అని చెప్పి ఆయన ఏం నేర్పించాడు? ఏం నేర్పించలేదు కదా. కానీ ఈయనే ఆయన విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని
అన్నీ నేర్చుకున్నాడు కదా. అక్కడ ఆయనే గురువుగా ఉన్నాడు కదా. ఆయన గురువు గారు ఈ వేలు బొటన వేలు తీసేయమంటే తీసిచ్చాడు కదా. అంటే అక్కడ జ్ఞానం అనేది ఏంటంటే మనం సంపాదించుకునే మన దగ్గర ఉండాలి, అలాగే గురువు. అందుకనే శాస్త్రం ఏం చెబుతుందంటే స్త్రీ బుద్ధి ప్రళయాంతక పరబుద్ధిర్ వినాశక స్వబుద్ధి సుఖంచేవ గురుబుద్ధిర్ విశేషత. గురువుగారి అనుగ్రహం ఎవరి మీదైతే కలుగుతుందో వారి జీవితం ధన్యం. అంటే ఆ రోజు ప్రత్యేకంగా అండి సాయిబాబాకి పూజిస్తారు, దత్తాత్రేయ స్వామికి కూడా పూజిస్తారండి, అసలు ఎందుకలా? అలా దత్తాత్రేయుడు గురుస్వరూపం మనకి, అందుకని గురు చరిత్ర పారాయణ కూడా ఆయన గురించే ఉంటుంది కదా అంతా కూడా. సాయిబాబా అంటే తర్వాత తర్వాత కాలంలో వచ్చింది, నేను సమర్థించాలా లేదా అనేటువంటి ఒక ఆత్మన్యూనత కలిగినటువంటి ఒక అనుమాన స్థితిలోనే పడిపోయాను. సాయిబాబా అని చెప్తున్నారు కొంతమంది, ఎక్కువగా ముస్లిం మత గురువు అని చెప్పి చెబుతున్నారు కొంతమంది. అసలు సాయిబాబా గుళ్ళ విగ్రహాలు ఎక్కడ ఏ గుళ్ళలో ఉండడానికి లేదు, హిందూ దేవాలయాలు అని చెప్పి కొంతమంది చెబుతున్నారు. ఇక్కడ ఏది ఏమైనా నేను చెప్పగలిగేది ఏంటంటే ఒక మనిషి మానవ ధర్మాన్ని అనుసరించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా గురువే. ఇప్పుడు ఆయన సాయిబాబా హిందువా కథ తీసి పక్కన పెడదాం. అంటే కొన్ని మహిమలు ఉంటాయి కదండి, చెప్తా అవి ఉంటాయి వాళ్ళకి. ఆయన ద్వారా 10 మందికి భోజనం అయితే అన్నదానం అయితే జరుగుతుందిగా, 10 మందికి వ్యాపారం అయితే జరుగుతుందిగా, భుక్తి అయితే నడుస్తుందిగా. సో ఆయన గురువే అనుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన హిందూ ధర్మం ప్రకారం ఎవరైతే మొట్టమొదటిగా మొదటి నుంచి గురువులుగా చెప్తున్నారో వాళ్ళని గౌరవించడం అనేది ఇంకా మంచిది. అందుకనే తండ్రికి అని చెప్పాను మొట్టమొదటిగా. తర్వాత మన స్కూల్లో చదువు చెప్పినటువంటి మాస్టర్ గారు కావచ్చు, అలాగే వేదం నేర్పించేటువంటి పండితులు కావచ్చు, ఎవరైనా పర్లేదు. మన గురువుకి గురు పౌర్ణమి రోజున, వ్యాస పౌర్ణమి రోజున పొద్దున్న చక్కగా వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి కాళ్ళు కడిగి చక్కగా 2 పుష్పాలు ఆయన పాదాల దగ్గర వేసి ఆయనకి ఏదైనా మంచి వస్త్రం ఒకటి ఇచ్చి చక్కగా ఏదైనా ఒక స్వీట్ ఏదైనా ఇచ్చామనుకోండి, ఆయన కళ్ళల్లో ఎంత సంతోషం కనబడుతుంది కదా. ఆ సంతోషమే సగం బలం. అంటే ఆయన ఆ సంతోషం ఏదైతే ఉందో ఆయన సంతోషం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టే లెక్క. ఆయన బుద్ధి మన మీద కలిగింది అంటే మన జీవితం ధన్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది తప్పనిసరిగా. గురువుగారి అనుగ్రహం లేకుండా ఏ విద్య మనకు రాదు కదా. ఒక విద్య రావాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందాలి. మనం చదువుకున్నాం, సంపాదించుకుంటున్నాం, వదిలేద్దామని కాకుండా ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే. అందుకనే వేద మంత్రాలు, వేద శాస్త్రం ఎంత గొప్పదని చెప్పడానికి ఒక నిదర్శనం చాలు. ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఇప్పుడు కూడా మనం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతిసారి కూడా శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అంటాం. అంటే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి, విద్యను ఇచ్చినటువంటి గురువుని 365 రోజులు తలుచుకునేటువంటి ధర్మమే మన హిందూ ధర్మం. అలాంటిది రోజు అవకాశం లేదు, కనీసం ఒక్కసారైనా సంవత్సరానికి ఆయన పలకరి చూస్తే అరే నా దగ్గర చదువుకున్నవాడు ఇంత ప్రయోజకుడు అయ్యాడు, నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకుని నా దగ్గరకు వచ్చాడు రా అని చెప్పి ఒక ఆనందం ఏదైతే ఉందో ఆయన ఆయుష్యం పెంచుతుంది. ఆయన ఆనందం మనల్ని ఆశీర్వదిస్తుంది. తప్పనిసరిగా సకల జ్ఞానం కలుగుతుంది. ఇలానే మనం చేయడం ద్వారా మన పిల్లలకు కూడా రే వ్యాస పూర్ణమికి ఇలా చేయాలరా, ఇలా దేవతల్ని కానీ గురువుల్ని కానీ తండ్రిని కానీ ఇలా పూజించాలి, నీ తండ్రిని నువ్వు గౌరవించని చెప్పి నేర్పించడమే ఈ యొక్క వ్యాస పూర్ణం యొక్క పరమాత్మ. ప్రత్యేకమైన మంత్రం ఉందండి గురు పౌర్ణమి రోజు. ఈ ఇందాక మనం చెప్పాను చూడండి, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః, అదొకటి. అలానే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమః, ఈ శ్లోకం ఒకటి. అలాగే మనకి నవగ్రహాల్లో బృహస్పతి శ్లోకం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఈ 3 శ్లోకాలు తప్పనిసరిగా ఆ రోజున కనుక మనం ఒక 1.5 గంట 20 నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలిగితే గురుదేవుని అనుగ్రహం కలుగుతుంది. తప్పనిసరిగా సకల విద్యలు, సకల జ్ఞానము కలుగుతుంది. మన పిల్లలకు కూడా మంచి జ్ఞానాన్ని, సంప్రదాయాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.